వాళ్ళ పాప చచ్చిపోయే వాళ్ళం మేము జీవితాంతం ఉండే మీ భార్యలు వాళ్ళు ఉండరు లవ్ చేసి మరి అరేంజ్ గా మార్చి మరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న అతను మోసం చేశాడు ఒక నన్ను ఒక్కదాన్నే కాదు చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు నా భర్త కానీ ఆమె అంటే ఉన్నాడు

మా ప్రతి నా నా చావునే కోరుకున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక ఎమోషనల్ ఇంటర్వ్యూ తో మీ ముందు ఉన్నానండి ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అని ప్రతిసారి చెప్తుంటాను బట్ ఇది ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం ఆడపిల్ల మన ఎవరనుకుంటున్నారా ఫోక్ సింగర్ అపూర్వ గారు తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయి మోసం చేశాడు లవ్ చేసి మరి అరేంజ్ గా మార్చి మరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న అతను మోసం చేశాడు ఆ మోసం ఎలా చేశాడు అసలు అతని ఆ వ్యక్తిత్వం ఏంటిదో అపూర్వ గారి మాటలను తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం వాళ్ళకి ఏముంది టైంకి మంచి పైసలు తెచ్చిస్తున్నాడు హ్యాపీ జీవితం ఏమైతే కొట్టున్నాడు వాళ్ళ వదినకి ఇదేంది అని అడిగితే దానికి కొట్టినా దీనికి కొట్టినా సమ్మక్క జాతరకు కొట్టినా అని అంటాడు నువ్వు పదివేలు కొట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నువ్వెంత పంచుకుంటావో మీ అన్న కూడా అంతేగా పంచుకునేది నీకేమో ఎక్కువ ఇయ్యడుగా నువ్వెంత నువ్వెట్లా చూసుకుంటావు మీ అన్న కూడా అట్లనేగా చూసుకునేది నువ్వెందుకు ఎక్కువ ఇయ్యాలి ఆ వాళ్ళ చెల్లెలకు కూతురుకి ఆ చోలు కుట్టిస్తున్నాను అంటే మేమిచ్చినాం పదివేలు నేను తర్వాత ఇస్తా అన్నాడు ఇచ్చిండో ఇవ్వలేదో దేవునికే ఎరక ఇట్లా డబ్బులు గుంజడానికి మా ఇద్దరు నిడగొడితే ఇప్పుడు బెయిల్ నిన్న నిన్న రిమైండింగ్ పోయిండు మా ఆయన ఆయన కంటే ముందే ఆడ బెయిల్ బెయిల్ కి లాయర్ ని మాట్లాడి పెట్టున్నాడు వాళ్ళన్న అంటే మా ఇద్దరు నిడగొట్టాలనా అది మా మా ఈ సిగ్గు రాలేదా ఇప్పుడు నన్ను వదిలిపెట్టుకుంటే నీ బతికేంది అది రియలైజ్ ఆయన కనీసం మా ఆయనలో కొంచెం అన్న రియలైజ్ అయ్యి నన్ను మార్చుకోవడానికి ట్రై చేస్తే పిల్లల కోసం అన్నా అంటే అందరూ చెప్పిర్రు మా కళా అందరూ అందరు ఆయన కోసం ఇట్లా పిల్లల కోసమన్నా మారు ఎందుకంటే పిల్లల కోసం అన్న ఒక్క ఒక్క ఛాన్స్ ఆయనకి ఇంకొకసారి ఇలానే రిపీట్ అయితే మాత్రం జీవితంలో క్షమించకని చెప్పారు కానీ చిన్న పిల్లలు ఆడు కదా కదా ఇరవై ముప్పై తొమ్మిది అంటే చెప్పే ఏజ్ ఒకరికి ఏదో పాతికేళ్ళు ఉన్నాడు తెలిసి తెలియనట్టు చేస్తున్నట్టు కూడా కాదు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యిండు ఒక తమ్ముడు పిచ్చోడు అయ్యి రోడ్డు మీద పడ్డాడు మా బావ మా మా ఆయన వాళ్ళ అన్న ఒక తమ్ముడు పిచ్చోడు అయ్యి రోడ్డు మీద పడ్డాడు రేపటినాడు సరే నువ్వు ఇట్లనే వేరే అమ్మాయిలతో పోయి కనీసము ప్రాపర్టీ అన్నా కానీ పిల్లలకి అయితే కనీసం రేపటినాడు అదన్నా కా దాన్న కాపాడుకుందాం అనే ఉద్దేశంతో పిల్లల పేరు మీద ఏపీమంటుంది ఆమె పేరు కూడా అడుగుతలేదు ఎందుకురా నాడు వాళ్ళకే పోతుంది వాళ్ళకే అవుతుంది నాడు నువ్వు రో నువ్వు ఇట్లనే వెళ్ళి ఆ గాలి గాలి తిరిగి వేరే దాని దగ్గరకు పోయి అది ఉంచుకున్నది జీవితాంతం ఉంటుందా దాన్ని బతకనిస్తానా నేను నేను బతకనిస్తానా ఒకవేళ ఇన్ కేస్ నా భారతతోని ఉన్న ఈ ఆడదాన్ని కూడా నేను బతకనియ్యను నేను కావసరం అనుకుంటే జైలుకు పోత కావచ్చు ఆ ఎందుకంటే ఇష్టపడి ప్రేమించి పదమూడు సంవత్సరాలు ఆయనే ప్రాణంగా ప్రపంచంగా బతికిన ఆడదాన్ని నేను నా కళాఫీల్డ్ లో నేను మెయింటైన్ చేయాలంటే నేను మెయింటైన్ చేయలేనా కానీ మా మా ఉండదు మా ఆడోళ్ళకి భర్తే ప్రపంచం అనుకున్న ఏ నికరంగా ఉన్న ఏ ఆడదానికి ఉండదు నా భర్తనే నా ప్రపంచం అనుకొని నిఖరంగా నిజాయితీగా భర్తతోనే ఉంటది చచ్చిపోయేదాకా ఆయనే ప్రపంచం అనుకొని ఉంటది కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన నచ్చ చెప్పాలనా మరి కడుపుతో ఉంది నిండు గర్భవతి నొప్పులు వస్తున్నాయి బావా అని ఫోన్ చేసిన నేను నొప్పులు వస్తున్నాయి బావా నాకు నా దగ్గర ఎవ్వరు లేరు అని అంటే నాకు హైదరాబాదే తెలియదు నాకు అసలు అక్కడికి ఎట్లా రావాలో తెలియదు అన్నాడు హైదరాబాద్ ఎవరికి తెలియదా కనీసము ఆ రైతు రైతు తెలియనోళ్ళు తెలియనోళ్ళు కూడా వచ్చి అలాంటి ఉందంటే ఆ వచ్చి తీసుకుపోయి వదిలిపెట్టారు అలాంటి అలాంటి హైదరాబాద్ లో అలాంటి మంచి వాళ్ళు కూడా ఎందుకంటే వచ్చిన కొత్తలో నాకు ఏం తెలియదు తెలియ అడ్రస్ అడిగితే తీసుకపోయి వదిలిపెట్టి ఎదురు పెట్టిన తెలియదు కానీ ట్రాపింగ్ చేయడానికి వస్తుంది వస్తుంది ఆ ఇది ఇది పరిస్థితి ఇప్పుడు అని మా బావ అని ఆమె ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ ఉన్నాడు ఆ ఆమె ఫేస్బుక్ లో ఫాలోవర్ ఉన్నాడు ఆమెకు టచ్ లో ఉండడా ఇంత నాటకం ఆడి నా జీ మా జీవితాలు నాశనం చేసే మా భావగానికి ఏమొస్తుంది ఆ అలాంటి సొమ్ము తిని ఎందుకు ఎందుకు నేను ఎందుకు పెడతా అనుకుంటున్నారు ఎవరి కాదు నాకు పదమూడు సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడ్డా కనీసం నా పిల్లల కోసం నా భర్తది కానీ ప్రాపర్టీ నేను ఎందుకు వదిలిపెడతా వదిలిపెడతా వారసులున్నారు ఎందుకు వదిలి పెడతా అదేదో అనుకుంటున్నట్టున్నాడు వీళ్ళిద్దరు విడగొట్టేస్తే విడిపోను బరాబర్ విడిపోను విడాకులు మాత్రం ఇయ్యను సోషల్ పోస్ట్ మీడియా ద్వారా ఇది ఓపెన్ అవుతున్నా ఇన్ని రోజులు నా బాధ మాత్రమే చెప్పుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే నా గుండె రాయైపోయింది ఇప్పుడు నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను ఎప్పటికైనా నా భర్త ద్వారా వేరే అమ్మాయి జీవితం కానీ నాశనం అయితే ఒకవేళ వాళ్ళ చేతులలో వాళ్ళు నాశనం చేసుకున్నారనుకో వాళ్ళని బతకనియ ఎందుకంటే ఎక్కడున్నా వస్తా ఎక్కడున్నా మీ దగ్గరకు వస్తా బరాబర్ వస్తా మీ ప్రూఫ్స్తో సహా మిమ్మల్ని బయట పెడతా ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ని నేను ఒక ఒక కళాకారు కళాకారుని నేను పది మందికి పాటల ద్వారా ఇన్స్పిరేషన్ తెలియజెప్పగలను ఒక వంద మందిని కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయగలను ఒకవేళ కొన్ని వేల మందిని కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయగలను ఆట ద్వారా పాట ద్వారా అలాంటిది మిమ్మల్ని బయట పెట్టడం నాకు పెద్ద పని కాదు ఎందుకంటే నా భర్తనే మంచోడు కాదు నేను ఒప్పుకుంటున్నా నా భర్తనే మంచోడు కాదు ఇప్పుడు నా గుండె రాయి అయింది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఉంటాయి కదా మనసులో నా భర్తతో ఇలా ఉండలేకపోయాను నా భర్త నా భర్త ఇట్లా దగ్గరికి లేడు అనే ఒక బాధ ఉంటుంది అది రియలై కొంచెం సెట్ కావడానికి మైండ్ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నా గుండె రాయి అయింది అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నా నేను అది ఆవేశం అనుకుంటారా ప్రేమ అనుకుంటారా లేకపోతే అలసిపోయాను నేను చాలా అలసిపోయాను నా జీవితంలో చాలా అంటే చాలా అలసిపోయాను ఇంకా అది పదమూడు సంవత్సరాలు మీరు బాధపడ్డారు ఇప్పుడు బ్లా బ్లాస్ట్ అవుతారు ఫస్ట్ చేస్తే బాగుండే నమ్మారు కానీ ఏ భర్తని భార్య బయట పెట్టుకోవాలనుకోదు కదా కుటుంబ విషయాలు కానీ కొంత భూదేవికి కూడా కొంచమే సహనం ఉంటుంది ఆ ఆమె కూడా ఆమెకి కూడా ఆమె కూడా ఆమె కూడా తట్టుకోలేకపోతే భూకంపమే వస్తాయి భూ భూదేవికి కూడా సామెత ఉంది కదా సో నాది కూడా అదే పర్సన్ నేను కూడా ఒప్పిక పట్టిన నాలుగు ఒప్పికి పట్టిన ఇంకా నా వల్ల కాలేదు కా ఇంకా ఎందుకంటే ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నేను ఎంత నరకం అనుభవించా నాకే తెలుసు కాదమ్మా ఇప్పుడు మీరు ఇంకా ఆయన మీద ప్రేమ ఇంకా మారితే వస్తారని అంటున్నారు నిండు గర్భిణి చూడకుండా కూడా గొంతు మీకు పిసికి చంపాలని ట్రై మళ్ళీ రేపు ఏమైనా చేస్తే ఇంకా మీరు ఛాన్స్ ఇవ్వాలి మారినట్టు నటించి మళ్ళీ మిమ్మల్ని ఏమైనా చేస్తే ప్రాణహాని అది నాకు తెలిసి కదా ఇప్పుడు మారినట్టు నటిస్తున్నాడా రియల్ గా అనేది నాకు తెలుస్తుంది ఇప్పుడు కానీ నేను ఎందుకు ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని ఎందుకు అనుకుంటున్నాను అంటే పిల్లల కోసం పిల్లలు రేపు తండ్రి లేని పిల్లలు అయిపోతారు అందుకోసమనే నేను ఒక ఛాన్స్ ఇద్దాము అనే ఒక ఆప్షన్ పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే ఆయన రియల్ గా మారితే నాడు నేను జీవితాంతం వీళ్ళతోనే ఉంటాను కదా వాళ్ళకి నా ప్రాపర్టీ కానీ నా నాకు సంబంధించింది నా పిల్లలకి ఇస్తే ఏ ఏమవుతుంది నేను వాళ్ళతో ఉంటాను కదా అనుకుంటే ఖచ్చితంగా నిర్మొహమాటంగా రాసిస్తాడు నాకొద్దు నాకు అవసరం లేదు ఆయన ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాలు ఇప్పటి వరకు నా అత్తగారి ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాకిల్ కానీ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నది లేదు ఒక నెల రోజులు ఉన్నది లేదు వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక బియ్యం మెత్తుకు నేను తిన్నది లేదు కనీసం మా అత్త కానీ మా మామ గాని నాకు అయితే పెద్ద పాపకు మాత్రం లక్ష రూపాయలు నాకు ట్రీట్మెంట్కి ఇచ్చారు ట్రీట్మెంట్కి ఇచ్చారు పెద్ద పాపకు కానీ నాకంటూ ఇదిగో అమ్మా ఈ వెయ్యి రూపాయలు తీసుకొని పోయి ఏదైనా పిల్లలకు గొనుపెట్టుకో లేదంటే నా నా పాపకు గాని ఏదన్నా ఇదిగో ఈ గౌన్ ఒక గౌన్ కొనుక్కో లేదంటే ఏదైనా ఆ పిల్లకి ఏదైనా దింపి అని ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు వంద రూపాయలు కూడా ఇచ్చిన పాపను పోలే మా మామ గాని మా అత్త గాని మా మామ చనిపోయారు మా మా అత్తమ్మ ఉన్నది ఇక ఆమె కూడా లేవలేని పరిస్థితిలో ఉంది తెలుసా ఈ విషయాలన్నీ తెలుసు తెలుసు ఆమెకు తెలుసు గాని ఆమె ఆమెనే ఒకళ్ళు ఒకళ్ళు పెడితే తినే స్టేజ్ లో ఉంది ఆమె కానీ ఇప్పుడు అంత చేసేది సూత్రధారి మా బావ మా చిన్నాడబిడ్డ బిడ్డ ఆమె కూడా ఒక ఆడదే కదా ఆడదే ఇంకోటి ఐదు ఫస్ట్ ఆరు సంవత్సరాలు మాకు పిల్లలు లేరు ఈ విషయం కూడా చెప్పాలని అయితే ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే వాళ్ళ చెల్లెళ్ళు చెప్తే వాళ్ళ అన్న చెప్తే వాళ్ళు బయటోళ్ళు చెప్తే వింటాడో వినడో తెలియదు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ చెప్పి అన్న ఒక ఆడదాని జీవితం నాశనం చెయ్యకు ఆమెతోనే ఉండు ఇప్పటికన్నా మారు అని చెప్పి వాళ్ళు చెప్తే మారుతాడు ఖచ్చితంగా కానీ ఇంతవరకు ఆయనకు సపోర్టింగ్గా ఉన్నారు తప్ప ఒక మాట ఫోన్ వాళ్ళు చెప్పిన చెప్ప చెప్పడం కాదు పెద్ద మాత్రం పెద్ద బిడ్డ మాత్రం మేమున్నాము నువ్వు వేడవకు అని ఒక్క మాట అన్నది ఆ ఒక్క ఆ ఒక్క మాటకే ఆమె నేను తప్పు పడతలే అంటే ఇప్పటికి కూడా ఒక చెప్పు ఉంటుంది ఏమో అనుకుంటున్నాను కానీ చెప్పలేదు అనుకోని అని అనుకోవట్లేదు నేను వీళ్ళు చిన్నాడ బిడ్డ ఐదు నెలల గర్భవతిగా అలా బిడ్డకు చెవులు కుట్టించుకుంటుంటే నాకెట్లాగూ అన్నదమ్ముల సపోర్ట్ లేదు అంటే ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు చిన్న సపోర్ట్ చేసిండు సపోర్టింగ్ ఎలా చేసిండు అంటే ధైర్యం చెప్పడం గానీ ఏదైనా హెల్ప్ చేసిండు కానీ వాళ్ళకి కూడా ఉంటది కదా బెదిరించి పెళ్లి చేసుకున్నది ఇప్పుడు మళ్ళీ మేము చేస్తే వాళ్ళకి అలసైతాము అనే ఒక దానితో రాలేదేమో తెలియదు కానీ అయితే నాకు ఎట్లాగో నాకు జరగాల్సిన సంఘాలు జరగలేదు నా ఆడబిడ్డ కన్నా జరగాలే అని చెప్పి ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి చోలు కుట్టిస్తాను పోతే నేను ఆరు సంవత్సరాలు మాకు పిల్లలు లేరు లేక లేక నాకు పిల్లల పిల్లలు ప్రెగ్నెన్సీగా గా ఉన్నా ఎంత బాగా చూసుకోవాలి నన్ను నేల మీద బాత్రూమ్ దగ్గర కింద వండుకోబెట్టింది బెడ్ రెస్ట్ నేను మేడం బెడ్ రెస్ట్ చెప్పింది రజిత నా బెడ్ రెస్ట్ చెప్పింది రజిత కింద పడుకుంటే నేను పడుకోలేకపోతున్నా రజిత అని అంటే బాత్రూమ్ దగ్గర వండుకోబెట్టింది నన్ను ఎంత కిరాతకులో ఒకసారి మీరు ఆమె కూడా ఒక ఒక ఇద్దరు పిల్లలకు బర్త్ ఇచ్చింది కదా ఇన్ని రోజులు నా అన్నకు పిల్లలు లేరు మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నది అని నన్ను ఎంత బాగా చూసుకోవాలి కనీసం నీ నీకు నేను ఒక ఫ్రెండ్ గా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే మా ఇద్దరేజ్ ఒకటే ఆ ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి ప్రతి విషయం అమతో షేర్ చేసుకునేదాన్ని నేను అన్న గురించి ప్రతి విషయం తెలుసు ఆమెకి ఇంకోటి ఆమెకి ఎవరిని తీసుకొచ్చుకున్న ఆమె సపోర్ట్ చేస్తుంది అంటే ఊరుకుంటది అట్లా ఎందుకు ఊరుకుంది అలా హస్బెండ్ ని రంజిత రచ్చ రచ్చ చేసింది ఇద్దరు పిల్లలు పెట్టి నైట్ పన్నెండు ఓన్లీ ఫోన్ మాట్లాడింది విన్నందుకు ఇక్కడేమో జీవితం ఫోన్ మాట్లాడింది విన్నందుకు ఆయనని నైట్ పన్నెండు గంటలకు రచ్చరచ్చ చేసి పోయి ఆ జమ్మిగుంట జమ్మిగుంట బస్టాండ్ లో కూర్చుంటే మా ఆయన పోయి తీసుకొచ్చిండు పతిమ్లాడి నేనే అన్న మనం కాకపోతే ఇంకెవరు దగ్గర తీస్తారే పోయిందైతే ఇంటికి తీస్తారా నచ్చ చెప్పినాక మనం తీసుకోపోయి వదిలిపెడదాం అని అని చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టి నువ్వే సెటిల్ చేయి మార్చు అన్నకు చెప్పు అని అని చెప్పిన అలా అలా నేను ఆమెకు సపోర్టింగ్ ఉన్నప్పుడు ఎట్లుండాలి అవును నాకు ఎంత సపోర్టింగ్ ఉండాలి కాల్ అక్కడైతే ఏమైందో కూడా తెలియదు మొత్తం ప్రూఫ్ ఉంది ఇంకోటి ఈ మీడియా ద్వారా నేను బయటకి బయట పెట్టినందుకు ఎక్కడెక్కడ మొత్తము కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ వైజాగ్ ఆ ఒంగోలు చీరాల నెల్లూరు మా తిరుపతి నుంచి నాకు కాల్ చేసి మేము మన ధైర్యం చెప్తున్నారు నా బంధువుల కాడి నుంచి నా రిలేషన్ కాడి నుంచి నా కళాకారులకు నేను ఎప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నా లైఫ్ స్టార్టింగ్ లో నేను ఈ కళా ఫీల్డ్ లో ఎంట్రీ అవుతున్నప్పుడు పరిచయం అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నాకు చెప్తున్నారు కానీ వీళ్ళకి ఏదో లేదమ్మా సరే చేస్తున్నాడు ఒక తప్పు దారి పట్టిన ఫ్యామిలీ అట్లా ఉన్నది నా జీవితం నా జీవితం ఇలా అయిపోయింది ఇలా ఉంది ఇంకోటి ఏంటంటే నా భర్తకు రియలైజేషన్ అయితే ఇప్పుడు లేదు ఉంటే ఉంటదాన్ని నమ్ము నాకు నమ్మకం ఎందుకంటే జైలుకి పోతున్నా నాకు రిమైండింగ్ పంపిస్తున్నారు ఆ రిమైండింగ్ రిమైండింగ్ పోకుండా బయటపడడం కోసం నాకు నమ్మించినట్టు ఏదో రెండు మూడు మాటలు వేరే వాళ్ళతో ఈయన ఫోన్ చేయొచ్చు కదా నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే రిమైండింగ్ పోతున్నాడు అంటే అయ్యో జైలుకు పోతున్నాడా నా భర్త అని చెప్పి నేను ఫోన్ చేసిన మళ్ళీ నేను ఫోన్ చేసిన కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయలే ఏ ఉద్దేశంతో లిఫ్ట్ చేయలేదు అంతే అంతే కుళ్ళు పెట్టుకుని బయట నటిస్తున్నాడు ఆయన అది అయితే ఇంకోటి ఏంటంటే ఫుల్ గా ఆమె సపోర్టింగ్ అంటే నువ్వు జైలుకి పోయిరా నేను ఇతో ఉంటా అనే ఒక సపోర్ట్ ఇచ్చిన ఇచ్చిందని నేను అనుకుంటున్నా అదే జైలుకి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ ఉంటే నీకు టార్చర్ పెడతారు రెండు రోజులు వెళ్ళేసి వస్తాను నిమ్మల గుండ బయట అని వెళ్ళి కలుస్తున్నది ఎవరైనా మహిళ మండలి వాళ్ళని కలిసారమ్మా ఎవరైనా కలిసారు ఇంకోటి వాళ్ళని ఎలా అప్రోచ్ కావాలో తెలియదు సఖీ కేంద్రం సఖీ కేంద్రం వాళ్ళు నాకు సపోర్టింగ్ గా ఉన్నారు సపోర్టింగ్ గా ఉన్నారు ఏమన్నారు బాధలు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు సపోర్టింగ్ అంటే ఒకటి వాళ్ళు కూడా ట్రై కదా అలానే చూసారు తర్వాత కేసు అయిపోయింది దొరకబట్టి కేసు చేసేసారు కేసు చేసినాక ఒకసారి నేను ఒక ఛాన్స్ ఇచ్చి చూసాను సార్ రిమైండింగ్ పంపకండి మారుతాడేమో అంటే నేను చంపడానికి కూడా సిద్ధపడ్డాక వాళ్ళు ఎలాంటి చేంజ్ కనపడట్లేదమ్మా మాకు కనీసం కొన్ని రోజులన్నా రిమైండింగ్ పోయేస్తే రిలేజ్ అవుతాడేమో అని అని చెప్పి సార్ వాళ్ళు నాకు ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని విధాలుగా నీకు చేసినట్టుగా ఉన్నది మా మా పని మేము చేయాలి కదా అని అని చెప్తే నేను బతిమ్లా ఆడినా బతిమ్లాడితే టూ డేస్ ఆపింగ్ పంపుతాను ఆపినా కూడా ఆయనలో మార్పు రాలేదు ఎప్పుడైతే ఆమెకి కాల్ చేసి నేను ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు కన్నా కానీ వదిలేస్తావా వదిలేవా అని ఎప్పుడైతే ఆమెకు అడుగుతున్నానో ఆమెకు అడిగిన వెంటనే నేను కాల్ వస్తుంది ఈయన ఏం చేస్తూ రిమైండ్కి వెళ్ళిపోతా అంటుండ్రు ఆమెను ఎక్కడ ఇరిపిస్తో ఆమె ఎక్కడ తీసుకొస్తో ఎప్పటికైనా బయట పడాల్సిందే ఒకవేళ బయట వినకుంటే నేనే బయట పెడతా బయట పెడతా ఎందుకంటే ఆమె చేతులారా నేను ఆమె జీవితం నాశనం కాకూ కాకూడదనే బయట ఇంతవరకు అన్ని ప్రూఫ్స్ పూర్తి ఎవిడెన్స్ ఉన్నా కూడా కానీ ఇప్పుడు ఆమె చేతులారా ఆమె జీవితం నాశనం చేసుకుంటా అంటే నేనే నాశనం చేస్తాను అంటే మంచితనం కదా అవును కదా ఇప్పుడు ఎప్పటికైనా కొన్ని సంవత్సరాలకైనా గానీ కొన్ని సంవత్సరాలకైనా కానీ ఒకవేళ రియలైజ్ అయ్యి ఒకవేళ నా బా నా భార్య దగ్గర పోవాలి నా పిల్లల దగ్గర పోవాలి అనుకుంటాడేమో ఇలాంటి ముండలు ఉంటే ఇంకేడు వస్తాడు ఇంకొకసారి ఆమె జీవితం నాశనం అవుతది ఇంకొకళ్ళు వెళ్ళిపోతాడు ఈ రోజు ఈ రోజు నేను నేను కట్టుకున్న భార్యని ఇంకొకటి ఏంటంటే ఆమెకి మంచితనంగా చెప్పిన కదా ఇది బయటకు నాడు మీరు ఆమె ఆల్రెడీ ఆ రోజు చెప్తూనే ఉంది ఆ రోజు చెప్తూనే ఉంది మీరు వినలేదు నువ్వు వినలేదు నీ కర్మ నువ్వు అనుభవించని ఎవరైనా కానీ ఆమెనే ఉంచుతారు గానీ ఎవరు ఆమెకు సపోర్టింగ్ ఉండరు కదా ఇప్పుడు ఉన్నారు కళాకారులు అంటే కళాఫీల్డ్ లో తోడబుట్టినోళ్లే మమ్మల్ని అన్న వదిన అంటాడు మహేందర్ ఈవెంట్ ఆర్గనైజర్ తొమ్మిది సంవత్సరాలుగా మాతోనే ఉంటున్నాడు తను అండ్ భరత్ ఆ తర్వాత మా విక్రమ్ మా తమ్ముడు అంటే విక్రమ్ని వేరే 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 అనే కంటే సొంత తమ్ముడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ చిన్న నాకు ఏ చిన్న అయినా కానీ వస్తాడు ఇంకా లక్కీ లక్కీ అని డాన్సర్ లక్కీ ఇంకా సంతోషు ఇంకా

ఎందుకంటే వాళ్ళ వదిన సపోర్ట్ చాలా ఉంది కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి ఆమె విషయంలో కూడా ఒకవేళ ఇప్పుడేమన్నా ఆమె ఎందుకు ఆమె జీవితం తీయడం ఎందుకంటే ఆమెది కూడా నాలా నాలాంటి లైఫే అనుభవించింది వాళ్ళ వదిన కూడా మా తోటి కోడలు మా పెద్ద తోటి కోడలు నాలాంటి లైఫే అనుభవించింది మా బావ అన్నల్లోకి పోయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయిందట అంటే నేనైతే కళ్ళతో చూడలేదు లోకం చెప్పుకుంటుంది విన్నాము అప్పుడు నా భర్తనే ఆమెకి ఆసరైండు అప్పుడు అలాంటి పరిస్థితిలో ఆమె ఉంది కాబట్టి నేను ఆమెకి తో లొల్లు పెట్టుకుని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆమె ఆమె దగ్గరే ఉన్నాడు ఆమె దగ్గరే ఉన్నాడు నేను ఆమెతో లొల్లు పెట్టుకున్నా నీకు సిగ్గనిపించట్లేదా నువ్వు కూడా నా అలాంటి సిచువేషన్ కదా అనుభవించినావు ఆయన తెచ్చి పెడతాడు ఆయనతో మిమ్మల్ని జాతాడు అని చెప్పి నిన్ను గర్భవతిగా ఉన్నదాన్ని నన్ను లేక లేక ప్రెగ్నెన్సీ అయితే ఆయన వదిలిపెట్టి వస్తే నువ్వు నువ్వు నచ్చ చెప్పి పంపించాలని నీకు తెలియదా నువ్వు కూడా అనుభవించినావు కదా నీ భర్త పక్కన లేకపోతే నీకు ఎంత నరకము నీకు తెలుసు కదా అని అని చెప్పి సిలలో పెట్టుకోవడం జరిగింది దానివల్ల ఏమన్నా రే ఇంకోటి ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఆ పెద్ద పాపకు కూడా పెళ్ళి అయ్యింది సో ఆమెలో మార్పు వచ్చి ఇట్లా ఆయనకు నచ్చ చెప్తుంది అనే ఉద్దేశంతో ఆమె హస్తం ఉండదు అని ఉండదేమో అనుకుంటున్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆమె రియలైజ్ అయ్యి నేను ఒక ఆడదాన్ని నాలాగ ఇంకొక నా తోటి కోడల జీవితం నాశనం కావద్దు నాల ఇంటికి వచ్చిందే అని ఆమె రియలైజ్ అయితే మాత్రం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది లేదు అంటే మాత్రం ఆమె హస్తం కూడా ఉండి ఉండొచ్చు అందుకోసమని నేను ఆమె ఇన్వాల్వ్ చేయట్లేదు ఇప్పుడు మా మా బావది మాత్రం ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే కనీసము నా తమ్ముడు లేడే దగ్గర కడుపుతోనున్నది ఉన్నది మరి పొయ్యి కనీసం ఆసరాగా ఉందాం దాని దగ్గర డబ్బులు ఇప్పుడు నేను ఒకవేళ మంచి ప్రెగ్నెంట్గా లేకపోతే నేను పోయి బయటకు పోయి రెండు మూడు పాటలు పాడుకుంటా ఇట్లా నాకు ఏ పేమెంట్ ఇస్తా ఆ పేమెంట్తో నేను నేను గడుపుకోవచ్చు ఇప్పుడు కనీసం నా దగ్గర బయటకు వెళ్ళలేను ఎవరు ఒకవేళ ఈళ్ళు లేకపోతే నా పరిస్థితి మాత్రం అడుక్కో తినే పరిస్థితి రోడ్డు మీద ప్రెగ్నెంట్గా గా పోయి నాకు సాయం చేయండి అని అందరికీ అడుక్కొని ఇట్లా నేను చేసుకునే కావచ్చు నిజంగా అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డా ఎప్పుడైనా అనుకున్నారు మంచి లైఫ్ ని వదిలేసుకొని వీడు ఒక అంటే ఒక దరిద్రం అంటే ఒక అన్ అన్ లక్కీగా వీడు దొరికాడని ఫస్ట్ లక్కీగా అనుకున్నారని ఈ ఎప్పుడైనా అనుకున్నారా ఈ బాధల్లో పెళ్ళైన ఒకటి ఇప్పుడు అనుకుంటున్నా మారు ఇన్ని రోజులు మారతాడు 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 అని ఒక ఆశతో ఉన్నాను గానీ ఆయన పెళ్లి చేసుకున్నాను నాకు ఇలాంటి వాడు దొరికినాని బాధపడిన రోజులు చాలానే ఉన్నాయి కాకపోతే ఏనాడు కూడా ఏనాడైనా గానీ మారతాడు అని ఒక ఆశ ఉన్నింది అంతేగాని నేను ఇతను చేసుకున్నాను అన్ అని అలా ఎప్పుడు ఆలోచించలేదు మీ మనసుకు జోహారం అసలు ఇంత చేసినా కూడా ప్రాణాలు తీయడానికి తెగించినా కూడా ఆయనే ఇంకా నువ్వు ఆయన మీద ప్రేమ అభిమానులు పెట్టుకున్నావు అంటే ఇదే ఆడపిల్ల అంటే అసలు ఇదే నీ ఇదే సాక్షాత్తు నేర్పించుకుంటున్నాను అసలు ఒక్కని బాధలో ఒక పాట నీ మనసులో ఉన్న పాట పాడుతావమ్మా నా లై నా ఇప్పుడు నా కోసం ఒక వేరే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది ఈ సాంగ్ కూడా ఈ అమ్మ సాంగ్ బయటకు రాబోతుంది దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఏకే భిక్షపత్ అన్న నా నాకు నాకు నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పేసి అన్న నా కోసం రాసిచ్చారు ఆ పాట వాటి అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా అమ్మా నా ప్రాణం వైతి బుడి బుడిబుడినడకల్లా అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా అమ్మా నా ప్రాణం బుడి బుడిబుడి నడకల్లా నీ జన్మతో నా ఆడ జన్మకు అర్థం దొరికింది నా కడుపున మీరు పొడితే కంట కన్నీ రాగింది మీ జన్మతో నాడ జన్మకు అర్థం దొరికింది నా కడుపును మీరు కంట కన్నీ రాగింది నా ఆయుషు కూడా పోసుకొని మీరు నిండా నూరేళ్ళొర్తిల్లమ్మా నీ పుట్టినరోజు పున్నమి వెన్నెల పూసెను మా ఇంట ప్రతిరోజు నా ముంగిటాడే మా ఊపిరి వంట నీ పుట్టినరోజు పున్నమి వెన్నెల పూసెను మా ఇంట ప్రతిరోజు నా ముంగిటాడే నా ఊపిరి వంట అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా అమ్మా నా ప్రాణం అయితే వి పొడి ఆకాశం అంతా నీపై ప్రేమను పంచానమ్మా ఈ లోకం అంతా నాకు మీరైపోయారమ్మా మా అమ్మకు నేను ఒక్కదాన్ని కష్టాల పుష్పాన్ని కుండెను పిండే బాధలు ఉన్నా మీతో మురిసాని మా అమ్మకు నేను ఒక్కదాన్ని కష్టాల పుష్పాన్ని కుండెను పిండే బాధలు ఉన్నా మీతో మురిసానే అపూర్వ పూర్వ ఏమో నా మనసుకు సుఖమే లేదమ్మా మీరు గురించి సూపర్మ్మ వాయిస్లో స్వీట్నెస్ ఉంది మంచి పాట ఉంది కానీ జీవితంలో మాత్రం చాలా బాధలు అనుభవిస్తున్నారు అసలు మేము మీ పాటలు వింటుంటే మాకు ఎంతో అప్పుడు ఉల్లాసంగా ఉండేది మాకు అసలు మొన్న మేము మీ స్థితి ఇలా పూర్వగారికి ఇలా అయిందా అని చదువు చాలా లేట్గా మీరు చెప్పడం జరిగింది థర్టీన్ ఇయర్స్లో మీరు దుఃఖం భరించి భరించి ఇప్పుడు బయటికి వచ్చారు ఎప్పుడప్పుడు అనిపించలేదమ్మా బయటికి రావాలి చెప్పాలి అని మీరు మీరు సోషల్ బయట పబ్లిక్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు కళాకారులకు ఎట్లుంటది అంటే ఇంట్లో ఒక పూట తిన్నా తినకున్నా గానీ ఇంట్లో విషయాలు బయట వేసుకోరు ఒకటి ఎన్ని కష్టాలు ఉన్నా గానీ బయట అడగరు అక్కడ అడిగినాం అనుకో ఏమన్ ఏమంటారు అంటే అరే నీకేం రా మంచి పాటలు పాడతావు మంచిగా స్టేజ్ మీద ఇంతమందిని కూసోబెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తావు మరి నీ దగ్గర నీకేమైందిరా అనే మాట ఉంటుంది పది మంది ఒక వంద మంది పొగిడితే చప్పట్లు కొడితే ఆ చప్పట్లతోనే కడుపు నింపుకునే మనస్తత్వం ప్రతి ఆర్టిస్ట్ది సో అట్లానే ఇంట్లో విషయాలు బయటకు చెప్పుకుంటే ఎక్కడ చీప్ అయిపోతామో ఇంకొకటి మగవాళ్ళన్నా చెప్పుకుంటే ఏ ఏమవుతుందో కాదు తెలియదు కానీ ఒక ఆడ ఒక ఆడది ఒక ఆడపిల్ల ఇంట్లో భర్త గురించి కానీ ఇంట్లో విషయాలు కానీ బయట వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆమెను చీప్గా చూస్తారు కొంతమంది నాలాంటి భర్తలైతే నాలాంటి భర్త లాంటి మగవాళ్ళు అయితే అరే ఈ పిల్ల భర్త ఇలా ఉన్నాడు మేము ఎట్లయినా కానీ ఈ పిల్లని లొంగ తీసుకోవాలి ఈ పిల్లని ఎట్లయినా కానీ మేము వాడుకోవాలి అది అని ఏదో జాలి చూపించినట్టు ప్రేమ చూపించినట్టు ఆమెకి నమ్మిస్తారు ఎందుకంటే నేను కళ్ళతోని చాలా చూస్తున్నాను అలాంటివి ఇంకోటి ఎందుకు నా ఇంట్లోనే ఉంది కదా ఇప్పుడు నా ఇంట్లోనే అలాంటి సిచ్యువేషన్ ఉంది కదా కాబట్టి నేను అందుకోసమనే నేను ఎవరికి చీప్ గా అది కాదలుచుకోలేదు ఎవరు నా మనస్తత్వం ఏంటంటే నా భర్తే నా ప్రపంచంగా బతికినా అందుకోసమని నేను ఎవరికి కూడా చెప్పుకోలేదు ఇంకోటి సమాజంలో ఎట్లుంటుందంటే వీళ్ళిద్దరు మంచిగా బతుకుతున్నారంటే గౌరవిస్తారు లేదు వీళ్ళిద్దరి మధ్య ఇట్లుందంటే సమాజంలో కూడా చీప్గా చూస్తారు చెప్పుకోలేదు చెప్పుకోలేదు మొత్తం దాన్ని పోతున్నాడు ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు బయట పెట్టడానికి ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే కొంతమంది మా కులంలో గాని మా బంధువులలో గాని కొంతమంది ఈ పిల్ల ఇన్ని సంవత్సరాలు బయట పెట్టలేదు మరి ఇప్పుడెందుకు బయటకు వచ్చింది ఆ ఇప్పుడెందుకు బయటకు బయట పడుతుంది అని అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారంట నాకు తెలిసింది అయితే ఎందుకు బయటపడాల్సి వచ్చిందంటే రేపటి నాడు మొగోడు ఎన్ని తప్పులు చేసినా కానీ దాని తప్పు అనరు ఎందుకంటే ఆడవి కానీ ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు ఇన్ కేసు మా నా భర్త ఒకవేళ తిరిగి వచ్చినా కూడా నేనున్న సిచువేషన్ నేను నేను పడ్డ పరిస్థితులు ఎట్లా అంటే ఆయనని యాక్సెప్ట్ చేయొద్దు విరక్తి మనసులో విరక్తి పొట్టి ఆయన వద్దు నా లైఫ్లో అని నేను డిసైడ్ అయిపోయి ఉన్నా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆయన ఆమెతో నిలిపోతాడు ఆయన రాడు ఆయన రాకపోయినా ఒకవేళ నేను అతన్ని వదిలిపెట్టిన ఆయన వేరే వేరే ఆయన ఆయనలో తప్పులుండి ఆయనను వదిలిపెట్టినా రేపటి నాడు ఇదేం చేసిందో దీని ఇదేం చేయకుండా మొగుడెందుకు వదిలిపెట్టి వేయిండు అనే మాటలు వస్తాయి ఎందుకంటే నా నే నా లైఫ్లో ఈ పదమూడు సంవత్సరాలు అంటే నాకు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో జీవితం మొత్తం చూసేసి ఎందుకంటే నిందలు అనుభవించిన ప్రతి ఒక్కటి నేను అనుభవించి చూసి ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ కావాల్సి వచ్చింది ఎందుకంటే నేను విరక్తి పుట్టి భర్ నా భర్త మీద విరక్తి పుట్టి ఇంకా నా లైఫ్లో నా బ నా పిల్లలు తప్ప నా భర్త వద్దు అనుకున్నా కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడే సత్తా నాకుంది అనుకున్నా కాబట్టి నేను ఓపెన్ కావాల్సి వచ్చింది నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను బయటకి బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది రేపటి నాడు రేపటినాడు రేపటినాడు నేను మా ఊర్లోకి కానీ మా బంధువులకు కానీ లేదంటే కళా ఫీల్డ్ లో కానీ వెళ్తా అరే నేను ఎవరితోనన్నా కానీ ఫ్రీగా మాట్లాడతా ఎందుకంటే కళాకారుల నైజం అదే వేరే మనసులో ఏదో లవ్ ఎఫైర్ లేకుంటే వాళ్ళ మీద వేరే ఫీలింగ్ ఉండదు కానీ ఇప్పుడు నేను స్టేజ్ పోయినాం అనుకో తోటి సింగర్ తోని బాండింగ్ ఉంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలం మాట మాటతోనో పాట ద్వారానో వాళ్ళిద్దరితోని వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీనెస్ అట్రాక్ట్ అంటే ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తే ఇప్పుడు మామూలుగా ఫోక్ ఇప్పుడు సినిమా పాటలు పాడతాం ఆ పాటని ఫీల్ అవుతేనే ఆ పాటలోని ఆ మధురత్వం గాని ఆ ఫీల్ గాని బయటకు వస్తుంది లేదు నా ఇలా చేసిండు అని చెప్పేసి ఆ మూడిగా ఉంటే ఆ ఫీల్ రాదు ఆ వాయిస్ రాదు వాళ్ళని మనం హ్యాపీగా ఉంటేనే ఆడియన్స్ ని మనం హ్యాపీగా ఉంచగలం అట్రాక్ట్ అవుతారు లేదు మనం మూడీగా ఉంటే వాళ్ళు అట్రాక్ట్ గారు లింకోటి రిసీవ్ కూడా చేసుకోరు సో మనల్ని ఇప్పుడు మనం వెళ్ళేది వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఎంటర్టైన్ చేయడానికి

పక్కనుండి ఆ మందులోడు ఆ బావ మనమే అని మన మన పాటలు అని ఫీల్ కావాలి అప్పుడు అప్పుడే ఆ ఫీల్ వస్తుంది వాళ్ళని ఎంటర్టైన్ చేయగలం లేదా ఇప్పుడు వేరే రకంగా అయ్యో ఈయనతోని అట్లా ఉండకూడదు అని భయపడుకుంటూ ఉంటే ఆ ఫీల్ రాదు సో కాబట్టి ఆ కళాకారులతోని మేము హ్యాపీగా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాము ఈమె ఇంతగానో వాళ్ళ భర్తతో చెప్పింది ఈయనతోని ఇట్లున్నది అని అని చెప్పేసి ఎవరన్నా యూట్యూబ్లో కానీ దేంట్లో అన్న అనుకో అప్పుడు ఏమనుకుంటారు ఇదిగో వీనితోని ఎఫేర్ ఉంది కావచ్చు లేదంటే ఇదిగో వీళ్ళతోని ఇట్లా ఉంటుంది కాబట్టే వాళ్ళు భర్త వదిలేసిపోయింది అనే టాక్ వస్తుంది కానీ నేను అలా బతకదలుచుకోలేదు నేను ని నిజాయితీగా ఒకటి లంచతనం చేస్తే దాగదంటారు దొంగతనం చేస్తే దాగదంటారు నిజాయితీగా మగోన్ లెక్క బతకాలనుకుని ఆడది ఇట్లనే మాట్లాడుతుంది కాబట్టి నేను బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది ఓపెన్ అవ్వాల్స్ లేదు మంచిది అమ్మాయి ఎందుకంటే ఆయనతో ద్వారా ఇంకా చాలా మంది ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు ముఖ్యంగా అదే వేరే అమ్మాయిల జీవితం నాశనం కాకుండా ఉద్దేశంతోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ఇల్లు బ్లాస్ట్ కావడం మంచిది కానీ ఇప్పుడు ఏం చేయాలి చేయాలనుకుంటాం లాస్ట్లో ఇప్పుడు ఏంటిదంటే ఒకటి ఆయన రియలైజేషన్ లేదు ఒకవేళ ఆయన రియలైజ్ అయితే ఇప్పుడు రిమైండింగ్ కి వెళ్ళిండు ఇప్పుడు జైల్కి జే ఆయనలో రియలైజేషన్ లేదు కాబట్టే భర్తని మళ్ళీ ఇది కూడా ఈ టాపిక్ కూడా వస్తుంది భర్తని జైలుకు పంపించింది నేను మీరు ఈ ఈ ఈ వీడియో కాదు ఇంతకు ముందు సింగర్ అపూర్వ ఫోక్ సింగర్ అపూర్వ అని యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే నా ఫీలింగ్ మొత్తం నేను మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన సో కాబట్టి మీరు అది చూస్తే నా మొత్తం వీడియోలు చూసి నన్ను ఏమన్నా అనడానికి కానీ లేదంటే ఏమైనా కామెంట్లు పెట్టడానికి కానీ ట్రై చేయండి భర్తని నేను కావాలని జైలుకు పంపించలేదు ఒకవేళ రేపు ఇన్ కేసు ఆయన బయటకు వచ్చి ఇట్లా ఏదన్నా ఇంటర్వ్యూ ఇస్తే ఇదే టాపిక్ వెళ్తుంది నన్ను జైలుకు పంపించింది ఎందుకు పంపించినా నువ్వు రియలైజ్ అవుతావని నీలో రియలైజ్ రియలైజేషన్ లేదు కాబట్టి ఇంకొకటి పిఎస్ వాళ్ళు నేను టూ ఛాన్సెస్ ఇచ్చిన నువ్వు మారుతావని సో నువ్వు మారలేదు కాబట్టి నీలో రియలైజేషన్ రాలేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళైనా కానీ ఆలోచించుకుంటావు ఆలోచించే మనస్తత్వం వస్తుందేమో అని చెప్పేసి పంపించడం జరిగింది అది ఒకవేళ ఆయనలో రియలైజేషన్ వస్తే ఎట్లాగో కోర్టు ద్వారానో లేదంటే ఎందుకంటే కోర్టు అయితే ఆ ఆడపిల్లకి అన్యాయం చేయదుగా నా పిల్లలకు రావాల్సిన ప్రాపర్టీ నా పిల్లలకు వస్తుందిగా లేదు నీకై నువ్వే నా పిల్లలకి ప్రాపర్టీ రాసిస్తే ఎందుకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా భార్య అని నా పిల్లలని నేను జీవితాంతం వాళ్ళతోనే ఉంటానని రియలైజేషన్ వస్తే వచ్చింది కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు లేదు అంటే తీసుకోరు అలా రియలైజ్ అయితేనేమో ఒక లాస్ట్ పిల్లల కోసం అన్న ఏదో ఒక ఛాన్స్ వేయడం జరుగుతుంది లేదు అంటే ఇంకా ఆయన ఆయన మాత్రం విరాకులు ఇయ్యను ఆయన అంతే ఉంటాడు నేను ఇంతే ఉంటాను కానీ వేరే అమ్మాయి జీవితం నాశనం చేయడానికి చూస్తే మాత్రం వదిలిపెట్టాను ఓకే మా అపూర్వ గారు అసలు మీ బాధ విన్నప్పుడైతే మాకు నిజంగా కళలు నీళ్ళు ఆగలేదు అండ్ ఏంది అపూర్వ గారు మంచి పాటలు ఫోక్ పాటలు పాడడం స్టేజ్ మీద ఉల్లాసంగా ఉండే అమ్మాయికి ఈ పరిస్థితి అంటే ఒక కళాకారు ఎవరికైనా కష్టాలు ఉంటాయి కానీ చెప్పుకుంటేనే బయటపడతాయి అది మీరు కూడా నిర్పించారు అది బయటపడతాయి చాలా మంది సతమతం అవుతున్నారు ఇట్లాంటి హస్బెండ్స్ వల్ల కొంతమంది వైఫ్ లో టార్చర్ వల్ల వైఫ్ లో సఫర్ అవుతున్నారు అండి నేను అమ్మాయిల్ని తప్పు అమ్మాయిల్ని సపోర్ట్ చేయను అబ్బాయిల్ని సపోర్ట్ చేయను ఇంకోటి భార్యలు టార్చర్ పెడుతున్నారు అని అంటారు కదా దాని అది టార్చర్ కాదు అది వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఈయన వేరే వాళ్ళతోని ఎక్కడ వెళ్ళిపోతాడో ఎక్కడ అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు భర్తలు ఇంట్లో ఉండంగా ఆ భర్తలు ముందేమో ప్రేమగా నటించుకుంటా భర్తలు ఆఫీస్ కో పని మీద వెళ్ళినాక ఇంకో పొంగలోనే బాయ్ ఫ్రెండ్ కో లేకుంటే లవర్కో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుకోవడం వాళ్ళతో ఎఫెర్లు మెయింటైన్ చేయడము లేదంటే భర్తని మంచిగా అన్ని పెట్టి శుభ్రంగా ప్రేమగా చూసుకున్నట్టు చూసుకొని ఆమె నిద్ర పుచ్చేసి వీళ్ళు చాటింగ్ చేయడము ఎందుకంటే ఇవి కూడా చూసినా చూసిన నేను నీ కళ్ళతో నేను చూసిన కొన్ని కొన్ని చూసిన సో అలా ఒక పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్లి కాని పిల్లలు కూడా ఇప్పుడు అట్లనే ఉన్నారు ఇప్పుడు పెళ్లి కాకుండా జనరేషన్ కూడా అట్లనే ఉన్నారు ఒక్కడికేమో నేను పెళ్లి చేసుకుంటా నీతో నేను ఫోన్లో మాట్లాడతాడు ఇంకో ఫోన్లోనేమో చాటింగ్ చేసుకుంటుంటాడు వాట్సాప్లో సో అలా నేను అందరినీ అమ్మాయిలు అంటే అది కొంతమంది మాత్రమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాటిన బతికి ఆ ఏం తెలియకుండానే ఏం తెలియని వయసులో మంచి చదువుకొని ఒక స్టేజ్కి వచ్చినాక ఏం తెలియకుండా పెళ్ళిళ్ళు వేసుకొని భర్తనే ప్రపంచం అని బతికే వాళ్ళు బతికే వాళ్ళు భర్తని ఎలా కేర్ చేస్తారంటే ఎక్కడున్నావు నిమిష నిమిషానికి తిన్నావో తినలేదో తిన్నాడో తినలేదో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు వీడియో కాల్ చేయి లేదా ఇదంతా ఎందుకు చేస్తారు అంటే ప్రేమతోనే ఇంకోటి వాళ్ళకి డౌట్ వస్తే ఈయనతోని ఎందుకంటే భార్య భర్తల మధ్య రిలేషన్ రిలేషను పెళ్ళైన కాడి నుంచి ఎలా ఉంది భర్త ఎలా మారిండు అనేది ఒక ఐడియా ఉంటుంది వాళ్ళిద్దరు వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే అండర్స్టాండింగ్ ఇప్పుడు ఒకవేళ అండర్స్టాండింగ్ లేకపోయినా వాళ్ళకి అర్థమైపోతుంది నా భర్త ఇలా ఉండేటోడు ఇలా ఎందుకు అవుతున్నాడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఏమైనా ఉందేమో లేదంటే ఇంకోటి అది వాళ్ళు డౌట్ డౌట్ పడి వాళ్ళ భర్తకి అడగరు అడగకుండా నిర్ధారించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారించుకొని ఏదన్నా అనుమాని ఏదన్నా డెసిషన్ తీసుకోవాలి ఆయన అడగాలి అని అని లోపల 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 లోపలి కుమిలిపోయి 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 ఆయన మీద కేరింగ్ అంటే కేరింగ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు నా భర్త నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాడో వేరే దాని దగ్గరికి వెళ్ళిపోతాడేమో నాకు ఎక్క నాకు ప్రేమ తగ్గుతుంది అనే ఒక దాంతో వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అది ప్రెషర్ అయిపోయి అది వాళ్ళకి టార్చర్ అవుతుంది అదే వాళ్ళు అర్థం చేసుకొని అయ్యో నా భార్య ఇట్లా అనుమాన పడుతుందేమో నా మీద ప్రేమతోనే చేస్తుంది అని అర్థం చేసుకొని ఆమెకి నమ్మకంగా అరే నేనే పోతలేనే పోలేదు పోలేదే ఇడున్ననే అని ఒక వీడియో కాల్ చేస్తే ఏమైతుంది ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడితే ఏమైతుంది అంత బిజీగా ఉంటారా ఒకవేళ బిజీగా ఉన్నా కానీ వాళ్ళు మీరు సంపాదించేది వాళ్ళకే కదా పోయి సరే పొద్దుంతా బిజీగా ఉంటారు సాయంత్రం ఇంటికి వస్తారు కదా భార్య భర్తలు పిల్లల్ని మడుకోబెట్టేసి ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళతో కేటాయించి ఎందుకే ఇంత భయపడుతున్నావు అనుమానం పడుతున్నావా లేకుంటే ఎందుకు ఇంతగానం ఎందుకు ఇంత ఇదవుతున్నావు మరి చెప్పని ఆమె మనసులను మాట బయట పెట్టించుకొని మరి వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ ఆమెకి చెప్పగలిగితే ఎలాంటి టార్చర్ ఉండదు ఎలాంటి గొడవలు ఉండదు ఇంకోటి వేరే హ్యాపీగా ఒక ఏదైతే గొడవలు కోలికి రావాలి ఆయన మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే ఇంకా అప్కమింగ్ లో వెళ్తున్నా కొద్దిగా స్కూల్స్కి వెళ్ళి డాడీ డాడీ వేరే పిల్లల్ని చూసి బాధపడాల్సి వస్తుంది ఏదన్నా నిర్ణయం ఉంటే మంచిగా తీసుకోండి అండ్ మీ ఆయనే కూడా కొంచెం మనసు మారాలని కోరుకుంటున్నాను భగవంతుని థ్యాంక్ యూ సో మచ్